పెట్రోల్ డీజిల్ గ్యాస్ తో పాటు భవిష్యత్తులో గాలి పైన కూడా ట్యాక్స్ అయిపోతున్నాడు అని చెప్పి అదేం చెప్తాం. గాలి మనుషులు గాలి కబుల్ చెప్పదు ఏం చెప్తాడు. అది ఉన్నప్పుడు వచ్చి ఆకాశాన్ని తీసుకెళ్ళిపోయాడు. నేలకి ఆకాశాన్ని తేడా లేనట్టుగా ట్యాక్సీలు గాని మొత్తం వ్యవహారం అంతా నడిపించాడు. వీపు చిట్లు పోయినట్లు అతను చేసిన కార్యక్రమాలు చేశాడు. ఇవాళ వచ్చి చెప్తాడు ఎక్కడ ఎక్కడ వేస్తారు పనులు చెప్పనండి. లాస్ట్ టైం ఇప్పటికి కంపేర్ చేయమనండి ఎక్కడ ట్యాక్స్ వేసాము. మొన్న రోజున అసెంబ్లీలో అడిగారు ఏమని ఇంటికి వచ్చి ట్యాక్స్ వేస్తున్నారండి అమ్మమ్మ ఈ చట్టాన్ని మారుస్తున్నారు. రెంటల్ బేస్ కాకుండా అసెట్ దీని మీద ప్రాపర్టీ మీద వేస్తారు ట్యాక్స్ అని చెప్పారు. ఎస్ అని చెప్పాము. ఇందుక విధానం తీసుకొచ్చాము. అవినీతి లేకుండా రాజకీయ పిల్లలకు లొంగకుండా యాక్చువల్ గా ఎంతైతే వారి అసెట్ వాల్యూ ఉందో అసెట్ వాల్యూ తగ్గట్టు చిన్నవాడ పెద్దవాడని లేకుండా చిన్నవాడు పెద్దవాడు అంటే మీన్స్ ఉజ్వలం ఉందని లేకపోతే నా అండబలం ఉందని ధనబలం ఉందనే కాకుండా అందరికీ సమన్యాయం జరగాలని అవినీతి కార్యక్రమం జరగకూడదని విధానం తీసుకొచ్చాం. మన ఒక రాష్ట్రమే కాదు దేశం ఎన్నో రాష్ట్రాలు తీసుకొచ్చాయి. అయినప్పటికీ కూడా దానివల్ల ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ అంటే పెరిగిపోతున్న జయంలో దాన్ని 15% మించకుండా ఉండాలని చెప్పని కూడా దాని సీలింగ్ కూడా ఏర్పాటు చేశాం. అసెంబ్లీలో చెప్పాను సాక్షాత్తు. నా దగ్గర ఎంతో మంది ట్యాక్స్ అసోసియేషన్ కలిసాయి. వాళ్ళందరికి కూడా చెప్పాను. వాళ్ళే చెప్పారు నాకు 20% వరకు ఏంటి పర్వాలేదండి మాకు నష్టం లేదు కానీ ఒక రెట్టు రెండు రెట్లు మాత్రం అయితే మాత్రం ఇబ్బంది వస్తున్నారు. ఒక రెట్టు రెండు రెట్లు ఉండదండి ఉన్నదానికి 20% అమ్మమ్మ అలాగైతే ఇంకా ప్రమాణం కూడదని మాకు చాలా సంతోషం అండి అని చెప్పి వాళ్ళే చెప్పారు. వాళ్ళంతా సంప్రదించే చేశాము. ఏంటి పెరిగిపోయింది ట్యాక్స్ దేనికి ఇసుక మీద గాలి మీద వేస్తుంది ఏది గాలి మీద వేస్తారని చెప్పడానికి ఇలాగా సార్ దేవాలయాలపై జరుగుతున్న దాడిలో భాగంగా సింహాచలం భూములు కాజేసేందుకు పీవీజీ రాజు ఇచ్చిన 13,000 ఎకరాల కనుబడి అందజేసి పీవీజీ రాజు ఇచ్చిన 13,000 ఎకరాలు ఎవడు కాజేసాడు. మీ అందరు విజయనగరం వల్ల సగం మందికి విజయనగరం వల్ల స్వాస్థ్యంగా మీ అందరు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న సోదరులు అందరూ మీ అందరు నిజమే కదా. మీ అందరు సంస్థ ఎలా ఏర్పడింది ఒకసారి ఆలోచన చేసి అసలు చంద్రబాబు దీని హిస్టరీ తెలుసా ఎలాగ ఏర్పడింది. రాజపరిణామం రద్దు చేసినప్పుడు ఆ రోజు అన్ని సంస్థానాలని ప్రభుత్వాలు వచ్చి స్వాధీనం చేసుకుని తద్వారా రాష్ట్రంలో పేదలందరికీ రైతాంగం దాని నుంచి మంచి కార్యక్రమాలు చేయడం ఆలోచన చేసిన నేపథ్యంలో కొద్దిగా అతి తెలివితేటలు కొద్దిగా ఎక్కువగా ఉన్న అశోక్ కుటుంబ సభ తాతలు తాతలు ఆలోచన చేసి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ వచ్చి వాళ్ళే ఎంటిటీగా పెట్టుకుని దాని మీద అనుభవించడం కానీ ఈ కార్యక్రమం చేసుకున్నారు. మాకు అభ్యంతరులే దీని ఇస్తే చెప్తున్నాను మీకు మాకు అభ్యంతరులే. ఇంకెక్కడైనా ట్రస్ట్ ఉందా ఎన్ని సంవత్సరాలు పోయినాయి ఎన్ని ఏమైనా పెట్టారా ఇది వీళ్ళు పెట్టుకున్నారు ఎందుకు కొద్ది మేధావతనంతో వాళ్ళు గౌరవం ఇచ్చి ఇది బయటకు పోవడం ఎందుకంటే వ్యవస్థలు మీరే అన్యాయం తీసుకోవచ్చు తినవచ్చు అని పెట్టుకున్నారు. సరే ఎంతవరకు ఏం జరిగిందో మాకు సంబంధం లే. గత సంవత్సరం గత 5 సంవత్సరాలు తీసుకుందాం అంతకుముందు వెనక్కి వెళ్ళలేము మనం మనకు తిరిగిపోవచ్చు. విజయనగరంలో మహారాజా ఒక మెడికల్ కాలేజీ పెడదామన్నారు. మెడికల్ కాలేజీకి ఎక్కడ పెడదామన్నారు మానసా సంస్థ మెడికల్ కాలేజీలో కింద ప్రచారం కిందని ప్రజానికి కింద ఉన్న అక్కడ ఉన్న స్థలంలో 50 ఎకరాల్లో మెడికల్ కాలేజీ పెడతా ఉన్నారు అనౌన్స్ చేశారు. ప్రభుత్వ కళాశాల వద్దని చెప్పేసి అంతకుముందు నేను మంత్రిగా ఉన్నాడు ప్రభుత్వ కళాశాల అనౌన్స్ చేస్తే దాన్ని తీసి సంస్థ అన్నారు ఓకే అన్నారు. సరే ఇచ్చుకోండి ప్రభుత్వం అది కదా మనమే ఉంటాం ఊరుకున్నాం. ఈ రాజు అశోక రాజు చెప్పి ఆనందగడ్డ రాజు చనిపోయారు. తర్వాత ఈయన వచ్చాడు. వచ్చి ఏం చేశాడు కాలేజీ ఉష్కాక్ అయిపోయింది మా పొద్దు కాలేజీ రాయిస్తారు మంచిదే ప్రభుత్వ కళాశాల వస్తాను అనుకున్నాను. ఆ స్థలంలో ఏం చేశారు మురళీమోహన్కి వచ్చి లీజ్కి ఇచ్చారు మురళీమోహన్కి దీనికి కార్లకి కార్లు షోరూమ్ అవునా కదా ఎవరు కాజేశారు భూముల్ని మేమా ఇది వాస్తవం కదా
నేను 15 సంవత్సరాలు పెట్టి మరి 10 సంవత్సరాలు పెట్టి ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేనే కదా ఉన్నాను మంత్రిగా. మరి కాజేసి ఎలా దౌర్జన్యం చేశాడు చేశాడంటే మరి ఉందా కావాలండి. అందరూ ఇక్కడ నీతి మంత్రులు ఎవడు ఎవడు కూడా ఇక్కడ ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు అంత తప్పుగా మాట్లాడితే మాత్రం కాదు, తెచ్చుకుని తెలుస్తూ విజయనగరం వస్తే తెలుస్తూ ఎవడు నీ చేటు ఎవడు ఎవడు నీతి మంత్రులు కాదు నాకు తెలియదు. ఇది ఇది వాస్తవం కాదు చెప్పండి, ఇది కాదు మీరు చెప్తుంది అబద్దం అని ఇప్పుడు ఆయనే ఖండించమనండి. సరే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబ తగాదులు ఉన్నాయి, కుటుంబ తగులలోను వాళ్ళు ఏదో ఒకరి మొగలు మాట్లాడుకుంటే మాట్లాడుకున్నాడు కానీ చంద్రబాబుని తెలిసి తెలియకుండా చూస్తే మాట్లాడుతూ ఒప్పుకునేది వాళ్ళ కుటుంబ తగాదాల్లో వాళ్ళ ఆస్తుల తగాదాల్లో వాళ్ళు 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 మాట్లాడుకుంటారు. తండ్రి కూతుళ్ళో లేకపోతే అక్క చెల్లెల్లో లేకపోతే ఎవరో మాట్లాడుకుంటారు వాళ్ళు. ప్రభుత్వం తరపు ప్రభుత్వానికి ఏమైనా దాని నష్టం వస్తుంది అనుకున్నప్పుడు, ప్రజలకు ఏమైనా ఇబ్బంది పడుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వం మాత్రం ఉపేక్షించదు. ఇంతకుముందు చెప్పాను, రాష్ట్రంలో మంత్రికి ఇప్పుడు కూడా చెప్తున్నా సార్, మంత్రి బొత్స సత్యనారాయణ మినిస్టర్ గా ఉన్నప్పుడే మాన్స ట్రస్ట్ కి కమిటీ ఏర్పాటు చేయాలని ఎగ్జామ్స్ ఇచ్చారు ఇప్పించారని చెప్పి అశోక్ చెప్తున్నారు. ఇది చెప్తున్నాను కదండి, దానికి ఎగ్జామ్ కారణం ఏది సార్ మీకు మీకు తెలుసా? బాగా అడిగారు క్వశ్చన్, మంచి మంచి ప్రశ్న అడిగారు. అశోక్ ఒప్పుకున్నందుకు కూడా థ్యాంక్స్ థ్యాంక్స్ అయ్యన్న. అశోక్ చరిత్ర రాజు గారే దీన్ని ప్రభుత్వంలో కలిపమని రాశాడు. స్వయాన్న అశోక్ చరిత్ర రాజు గారు, అశోక్ చరిత్ర రాజు గారు 2003కు ముందు మంత్రిగా ఉన్నప్పుడు 4 మంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రభుత్వంలో దీన్ని మెచ్చి చేసేయండి అని చెప్పింది రాశాడు. ఏ ట్రస్ట్ ని రద్దు చేసేయమని చెప్పాను, ఏడీటీ కంటిన్యూ చేయొద్దని చెప్పాను. ఏ ఇయర్లో సార్? 2004కు ముందు. నేను అప్పుడు ఎంపీని బాగా జ్ఞాపకం చేశాను. ఆయన స్వయానంగా ఆయన ఆయన లేఖని ప్రభుత్వానికి దీన్ని కంటిన్యూ చేయొద్దు ఎవరిని ఆనంద్ గదరాజ్ గారిని ఆయన బట్టి ఏంటి దీని కింద ఉంటే ట్రస్ట్ చైర్మన్ ఉంటే ఈ దీని చైర్మన్ కంటిన్యూ చేయొద్దు అని చెప్పి స్వయాన్న ఆయన రాశాడు.